కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రైతన్నలకు కష్టకాలం మొదలైంది. సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సొంత నియోజకవర్గంలోనే సాగునీరు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కల్మల చెరువు గ్రామంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నా ఏం నీరొచ్చే పరిస్థితి లేక రైతులు కుమిలిపోతున్నారు. మరో దారి లేక స్థానిక అన్నదాతలు రోడ్డెక్కారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆందోళన బాటపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడి సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతన్నలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రైతన్నలకు కష్టకాలం మొదలైంది. సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సొంత నియోజకవర్గంలోనే సాగునీరు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కల్మల చెరువు గ్రామంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నా ఏం నీరొచ్చే పరిస్థితి లేక రైతులు కుమిలిపోతున్నారు. మరో దారి లేక స్థానిక అన్నదాతలు రోడ్డెక్కారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆందోళన బాటపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడి సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతన్నలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రైతన్నలకు కష్టకాలం మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. రాము చెప్పండి. సింధురా, సాగర్ ఎడమ కాలువ కింద రైతులందరూ కూడా ఆగమయ్యారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని సాగర్ ఎడమ కాలువ కింద నీటిని విడుదల చేస్తారన్న ఆశతో పంట పొలాలు సాగు చేశారు. ఈ యాసంగి సీజన్ లోనే 2 లక్షల ఎకరాల్లో పంటలన్నీ కూడా సాగు చేయడం జరిగింది. అయితే బోర్ల కింద బావుల కింద కొంత మెరుగు ఉన్నప్పటికీ కూడా సాగర్ ఎడమ కాలువ నీటిని నమ్ముకున్నటువంటి రైతులైతే పొట్టదశలు ఉన్నటువంటి పంట పొలాలను కూడా నేడు ఎండిపోతా ఉన్నాయి. ప్రధానంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హుజూర్నగర్ ఎమ్మెల్యే ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా హుజూర్నగర్ నియోజకవర్గం కూడా ప్రతి ఒక్క చోట రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. పొట్టదశకు వచ్చినటువంటి పంట పొలాలను కూడా తమ కళ్ళ ముందు ఎండిపోతుండటంతో ఆగ్రహంతో ఆవేదనతో రోడ్డెక్కి ధర్నా చేస్తా ఉన్నారు. ఇవాళ గరడపల్లి మండలం కల్మల చెరువు గ్రామంలో, అదేవిధంగా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో కూడా రైతులు ధర్నాకు దిగారు. ఖచ్చితంగా సాగర్ ఎడమ కాలువకు సంబంధించి మొదటి జోన్ వరకైనా నీటి విడుదల చేయాలి, పొట్టదశలో ఉన్నటువంటి పంట పొలాలన్నింటినీ కూడా కాపాడాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో నాగార్జున సాగర్ లో 518 డెడ్ స్టోరీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా సాగు నీటి విడుదల చేశారు. ఎలాంటి ఇబ్బంది కాలేదు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద వరుసగా 18 సీజన్లలో సాగు చేసి రికార్డు సృష్టించారు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులు కూడా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారే ఈ యాసంగి సీజన్ కి నీళ్లు విడుదల చేయట్లేదు, క్రాప్ ఆర్డర్ ప్రకటించింది. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఎటు కాకుండా అయిపోయారు. ప్రస్తుతం ఇప్పటికైనా పంట పొట్టదశలో ఉన్నాయి కాబట్టి నాగార్జున సాగర్ లో మరొక 12 అడుగుల మేర నీటిని వాడుకున్నటువంటి అవకాశం ఉంది కాబట్టి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు నీటి విడుదల చేయాలి మేజర్ల కింద, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ల కింద మొదటి జోన్ కింద నీటిని విడుదల చేస్తే పొట్టదశలో ఉన్నటువంటి ఈ పంట పొలాలను కూడా కాపాడినట్లవుతుంది. కేవలం ఒక 25 రోజుల పాటు నీటిని విడుదల చేస్తే, అది కూడా వారబంది పద్ధతిలో నీటి విడుదల చేస్తే పంట పొలాలకు నీరు అందుతుంది, అదేవిధంగా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి, బోర్లు కూడా నీళ్లు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లి వెంటనే సాగర మకాలకు సంబంధించి నీటి విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు హుజూర్నగర్ నియోజకవర్గంలో రైతులు ఎలాంటి బాధలు పడతా ఉన్నారు, పంట పొలాలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను కూడా ఇప్పటివరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గమనించలేదు.
ఆ రైతుల బాధ తెలుసుకోవట్లేదు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న ఓట్లేసి గెలిపించాం, మంత్రి అయ్యారు, కానీ ఇటు దిక్కు కూడా చూడట్లేదు. రైతుల పంట పొలాలు ఎండిపోతుంటే కనీసం పట్టించుకోవట్లేదు అని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే తొట్ట దశలో ఉన్నాయి. మరికొన్ని రోజుల పాటు, మరొక వారం రోజుల పాటు నీరు అందకపోతే ఖచ్చితంగా ఎండిపోతాయినటువంటి ఆవేదన రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సాగరడి మకాల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే నీటి విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాము.